రామకృష్ణ గౌడ్ భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ప్రజా సంఘాల డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండల పరిధిలోని రింగరాజుపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ గౌడ్ను కిరాతకంగా కాళ్లకు చేతులకు మేకులు కొట్టి చంపి మట్టిలో పాతిపెట్టడానికి పది లక్షల సుఫారీ ఇచ్చి కుల దురహంకారాల హత్య చేపించిన వీఆర్ఏ వెంకటేష్ హత్యలో పాల్గొన్న నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని రామకృష్ణ గౌడ్ కూతురు బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చదివించాలని ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వలిగొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఈ రాస్తారోకోను కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి కలుగిత కార్మిక సంఘం రాష్ట కమిటీ సభ్యులు మధ్యల రాజయ్య ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు సంతేల శ్రీనివాసులు మాట్లాడుతూ యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేష్ తన కూతురు కులాంతర వివాహం చేసుకున్న నాటి నుండి రామకృష్ణ గౌడ్పై కులోన్ మాదంతో కక్ష పెంచుకున్నాడని గతంలో సూర్యాపేట వద్ద భార్గవిని కిడ్నాప్ కూడా చేశాడని అప్పుడు రెండేళ్ల తర్వాత పది లక్షల సుఫారీ మాట్లాడి లతీఫ్ అని రౌడీ షీటర్ ద్వారా రియల్ ఎస్టేట్ భూములు చూపించమని బయటకు తీసుకెళ్లి గూండల వద్ద చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి హత్య చేసి సిద్దిపేట జిల్లా గజ్వెల్ సమీపంలోని లకుడారం వద్ద బోంద తీసి పాతిపెట్టాడని చెప్పారు

అర్థం అర్థం అందుకే కనీసం మానవత్వం లేకుండా ఇలా చంపినటువంటి పరిస్థితున్నది భారత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి అదే విధంగా ఈ దోషులైతే ఎవరైతే ఉర్రో ఈ దోషుల్ని కఠినంగా